కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్న జీఓ 42 50 52 లను తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో చలో కలెక్టరేట్ మరియు చలో అసెంబ్లీ మరియు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థలలో లక్షలాది పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు విద్యను అందించేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి ఇలా విద్యార్థులను నడి రోడ్డు మీదకు తెచ్చే నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోకపోతే విద్యార్థుల శక్తి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రామాంజనేయులు, తెలుగునాడు విద్యార్థి సంఘ టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు విద్యా సంస్థలను నిర్వహణ చేస్తున్న జీవో 42 50 52 ఈ జీవోలను రద్దు చేయాలని, అలానే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు ఈ ఏడు విద్యను దూరం చేసేలా ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక నెల నుంచి కూడా ఈ ఏడు విద్యా సంస్థలపై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలుగునాడు విద్యార్థి సంఘకి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాదాపుగా ఎంతోమంది విద్యార్థులు, దాదాపుగా 2300 కళాశాలల పాఠశాలల్లో విద్యార్థులు, దాదాపుగా 5 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయం వల్ల దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు విద్యను దూరం అయ్యే పరిస్థితి ఉంది. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కావున ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దయవుంచి ఈ పేద విద్యార్థులు న్యాయం చేసే విధంగా ఏదైతే జీవోను రద్దు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే నిన్నటి రోజున ఒక జీవో అనౌన్స్ చేసేసి మేము ఈ ఏడింటిని కొనసాగించే విధంగా ఏదో చెప్పేసి ఒక తూతు మంత్రంగా ఏదో ఒక జీవో విడుదల చేస్తారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఎన్ని ఆప్షన్లు పెట్టినా మేమైతే వేరే అడిగేసే ప్రసక్తే లేదు. మీరు మామూలుగా వాళ్ళకు బలవంతంగా లాక్కున్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు విద్యా సంస్థలు ఎట్లో ఇది చేస్తారు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు యథావిధిగా యథాతథంగా ఏదైతే ఈ ఏడు విద్యా సంస్థలు ఉన్నాయో ఆ ఏడు విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగించాలి. ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, యథావిధిగా మేము నడుచుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అలాగే జీవో 42 50 52 జీవోలను రద్దు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఉద్యమాలు మొదలయ్యాయి. ప్రభుత్వం దిగి రాకపోతే అన్ని విద్యార్థి సంఘాలతో అన్ని ప్రజా సంఘాలతో కుదిరితే కలెక్టరేట్ కార్యాలయాలు లేకపోతే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయకండి. ఎన్నో దశాబ్దాలుగా, దాదాపు 7 దశాబ్దాలుగా ఏదైతే దాతలు ఉన్నారో, ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, ఎవరైతే స్థలదాతలు ఉన్నారో, వాళ్ళందరూ వాళ్ళ సలహా సహకారాలతో ఈరోజు ఏడేడు విద్యను పేద విద్యార్థులు అండగా ఉంటుంది. ఖచ్చితంగా పేద విద్యార్థులు ఒక ఉన్నత చదువులు చదువుకోవడానికి ఉన్నత ఏడేడు విద్యా సంస్థలు పనికొస్తాయి. కాబట్టి వాళ్ళ ఉద్దేశంతోనే ఇది చేస్తారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏదో తూతు మంత్రంగా చేస్తూ ఏడేడు విద్యా సంస్థ నిర్వహణ చేస్తుంది. కాబట్టి మేము ఒక్కటే తెలియజేస్తున్నాం తెలుగునాడు విద్యార్థి సమైక్య తరఫున, ఈ ఏడేడు విద్యా సంస్థను యథావిధిగా కొనసాగించండి.